ఎప్పుడు అధికారం కోసం లేము. ఎప్పుడైతే నేను చెప్పాను ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. నాకు ఫోన్ చేశారు నరేంద్ర మోడీ గారు, ఆ రోజు నేను చెప్పాను ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాకు అన్యాయం జరిగింది, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏలో ఉన్నాం, మీరు ఇప్పటికైనా న్యాయం చేయమని కోరాను, ఆ మాట చెప్పాడు. అది ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చివరి బడ్జెట్లో కూడా మొండి చేయి చూపించారు. ఆ రోజు ఇంకా లాభం లేదని పోరాటం చేశాం. నేను ఇక్కడే ఎంపీలందరినీ అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల తరపున. పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టం పెట్టినప్పుడు కానీ నిన్న న్యాయం కోసం కానీ పోరాడింది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్ప వేరే వాళ్ళు కానే కాదు. చాలా గట్టిగా పోరాడారు. అదే నరేంద్ర మోడీ గారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాం, అన్ని రాజకీయ పార్టీల్ని కూడగట్టాం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు ఒక రాష్ట్ర సమస్య పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఇది ఒక చరిత్ర. ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు నిలదీశారు, గట్టిగా మాట్లాడారు. దానికి సమాధానం చెప్తూ ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తే నేను యూటర్న్ తీసుకున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి మెచ్యూరిటీ ఉంది, నాకు మెచ్యూరిటీ లేదని. ఇంకో పక్క మన ఎంపీల్ని బెదిరిస్తూ మీ దగ్గర కూడా వస్తా, మీకు కూడా సన్మానం చేస్తానని ఆ రోజే పార్లమెంట్ సాక్షిగా మనల్ని హెచ్చరించారు. నన్ను మాట్లాడుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డానని, నరేంద్ర మోడీ గారికి ఎన్ని నాలుకలు ఉన్నాయో మీరే చూడండి, తిరుపతిలో ఒకటి మాట్లాడాడు,